పలానా శాఖ నుంచి దీన్ని మేము చేస్తున్నామని చెప్పి సింబల్ ఏమను ఉందా బట్ నేను చూసినంత వరకు అయితే మాత్రం మీరు చూపించిన ప్రకారం దాంట్లో ఏమీ లేదు ఇట్స్ ఏ పార్టీ సింబల్ జగన్ మోహన్ రెడ్డి ఒక ఎమ్మెల్యే ఎవరో ఫోటో ఉన్నట్టు ఉన్నారు ఆ ఫ్యాన్ గుర్తు ఆ రంగులో ఆల్రెడీ వేరే దగ్గర జరిగింది బట్ ఇప్పుడు ఒక కొత్త లేబుల్ అయితే రెడీ అయింది ఇలా ఉంటుందా లేబుల్ సో ఒకసారి డిస్ప్లే చేస్తే దాన్ని చూపిస్తాను సో జనరల్ గా ఏంటంటే మనకి ఇప్పుడు ఈ లేబుల్ ఇలా ఉండబోతోంది అందుకు మనకి కొంత చాలా మందికి అయితే ఇప్పుడు నేను చూపించింది ఏంటంటే ఆల్రెడీ వేరే దగ్గర అలాంటి ఫ్లెక్సీలు ఉన్నాయి బట్ ఫ్లెక్సీ ఆథరైజేషన్ కాదు ఫ్లెక్సీ అనేది ఫ్లెక్సీని మనం ఆథరైజేషన్ గా తీసుకోవాలి సో ఇక నుంచి మనకి ఆ స్టిక్కర్స్ కి స్టిక్కర్ అనేది ఒక లేబుల్ లా వస్తుందన్నమాట అంటే ఆ లేబుల్ లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే ఏ శాఖ జారీ చేస్తుంది ఆ స్టిక్కర్స్ ని ఏ పద్ధతిలో దానికి బడ్జెట్ కేటాయింపులు చేశారు ఎంత ఖర్చు అవుతుంది దాని మీద ఎంత పని చేస్తుంది ఎవరెవరు పని చేస్తున్నారు ఒకవేళ గవర్నమెంట్ నుంచి జారీ చేసే స్టిక్కర్ అయితే జగన్ అన్న అనే మాట నువ్వు ఎట్లా వాడతావు ఇది అసలు ఎంత వరస్ట్ ప్రోగ్రామ్ అంటే కోర్టుకు 100% దీని మీద వెళ్ళొచ్చు స్టే 100% వస్తుంది దీంట్లో నువ్వు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసే పథకాలను నువ్వు గనక పబ్లిసిటీ చేసుకుంటే నీకు ఆ రైట్ ఉంది దానికి సపరేట్గా సమాచార శాఖ ఉంది దాని పబ్లిసిటీ చేసుకునే దానికి సెపరేట్ బడ్జెట్ అలొకేషన్స్ ఉంటాయి వాటి మీద పోవచ్చు బట్ ఇక్కడ ఈ దౌర్భాగ్యం ఏంటంటే ఇలా ఉంటుంది మనకి స్టిక్కర్ అనేది ఇలా వస్తుంది ఒక రౌండ్ గా స్టిక్కర్ అది ఇది పార్టీ ప్రోగ్రామ్ అది 100% పార్టీ ప్రోగ్రామ్ కెమెరామన్ జూమ్ చేసి చూపించండి ఒకసారి ప్లీజ్ ఇలా వస్తుంది మనకి ఒకసారి ప్లీజ్ జూమ్ మీరు చూడండి మీరు చెప్పండి ఇట్స్ 100% ఒకవేళ అదే నిజమైతే మీరు చూపించింది నిజమైతే ఇలాగే వస్తుంది స్టిక్కర్ అదే నిజమైతే దాంట్లో గవర్నమెంట్ ఆథరైజేషన్ గా ఉన్నటువంటి సింబల్ లేదు వాలంటీర్లు పనిచేయడానికి వీలు లేదు ప్రభుత్వ అధికారులు సహకారం చేయడానికి వీలు లేదు ఏ ఇంటి మీద కూడా దాన్ని అతికించడానికి వాలంటీర్లు కానీ ప్రభుత్వానికి అధికారం లేదు ఇది వైలేషన్ నేషనల్ బిల్డింగ్ కోడ్ కి వైలేషన్ అవుతుంది రెండోది ఫండమెంటల్ గా ఏంటంటే స్క్రీన్లో చూపిస్తున్నాను నేను ఓనర్ ఎవరైతే టెనెంట్ గా ఓనర్ ఆఫ్ ది బిల్డింగ్ ఓనర్ ఆఫ్ ది ప్రాపర్టీ వాళ్ళకి సటన్లీ దే విల్ అబ్జెక్ట్ చేస్తారు ఖచ్చితంగా చేస్తారు ఇందాక నేను మీకు చెప్పాను నేను నాట్ ఈవెన్ పాయింట్ కానీ పైసాతో సహా నేను గవర్నమెంట్ నుంచి ఎటువంటి లబ్ధి పొందలేదు పొందే పరిధిలో నేను లేను నాలాంటి వాళ్ళు అందరూ అబ్జెక్షన్ చేస్తారు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అందరూ అబ్జెక్షన్ చేస్తారు ఎవరు చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు అబ్జెక్షన్ చేస్తారు అంటే నువ్వు ఏం చేసావని నువ్వే మా నమ్మకం అంటే నువ్వు ఇందాక మీరు చెప్పారు పోలవరం గురించి చెప్పారు లేకపోతే ప్రత్యేక రాష్ట్ర స్టేట్ గురించి అంత దూరం ఎందుకండి వాళ్ళ ఇంటి ముందున్న గుంత పూడ్చడం లేదు వాళ్ళ ఇంటి ముందున్నటువంటి రోడ్డు పూడ్చడం లేదు నీళ్లు సరిగా వస్తున్నాయా లేవు వాళ్ళంటే డ్రైనేజీ కరెక్ట్గా ఉందా లేదా స్ట్రీట్ లైట్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా వీటి ఈ చిన్న చిన్న ఇష్యూస్గా భావించేటటువంటి మనం ఇవే లేనప్పుడు కళ్ళకు ప్రజలకు ఒక మీరు ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు ఏంటంటే పోలవరం అన్నది ఒక ఒక బ్రాడర్ కాన్సెప్ట్ లో మాట్లాడేది ప్రత్యేక హోదా బ్రాడర్ కాన్సెప్ట్ లో మాట్లాడేది చిత్తూరు జిల్లాలోనో కడప జిల్లాలోనో లేదంటే అనంతపురం జిల్లాలోనో వాళ్ళకి దీని గురించి అవగాహన ఉన్నోళ్ళు లేనోళ్ళు కొంత ఒక డివైడెడ్ పీపుల్ ఉంటారు సమాజంలో దాని ఇంపార్టెన్స్ అంటే ఏంటి అనేది కూడా ఒక ఆలోచించే పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా కొంతమంది ఉండొచ్చు కానీ ప్రజలు ప్రతిరోజు వాళ్ళ దైనందిక జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలు వాళ్ళ కళ్ళతో చూస్తున్నారు వాళ్ళు సమస్యలు పడుతున్నారు నువ్వు ఏం చేసావు కాబట్టి జగన్ అన్న పార్టీ గురించి కూడా మాట్లాడదాం ప్రభుత్వ పథకం పక్కన పెట్టేస్తే నువ్వే నా నమ్మకం అంటే ఇంటి ముందు రోడ్డు పొడిచడానికి యోగ్యత లేదు ఏం నమ్మకం పెట్టాలి నీ మీద ఇంటి ముందు ఉండే డ్రైనేజీ కరెక్ట్గా లేదు ఏ నమ్మకం పెట్టాలి నీ మీద ఇంటి 2-3 సార్లు పవర్ ఛార్జెస్ పెట్టావు ఏం నమ్మకం పెట్టాలి నీ మీద ఆర్టీసీ ఛార్జీలు పెంచావు ఏం నమ్మకం పెట్టాలి నీ మీద సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పావు ఏ నమ్మకం పెట్టాలి నీ మీద ప్రభుత్వ ఉద్యోగాలకు ఇవ్వాల్సిన డిఎల్ ఇస్తానని చెప్పావు ఏ నమ్మకం పెట్టాలి నీ మీద ప్రభుత్వాలకు ఉద్యోగస్తులకు ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ ఇవ్వలేదు ఏ నమ్మకం పెట్టాలి నీ మీద తిరగబడినటువంటి ప్రభుత్వ ఉద్యోగుల మీద నువ్వేం చేసావు నువ్వు గవర్నర్ అపాయింట్మెంట్ ఇప్పించినటువంటి ఒక కమిషనర్ను ఎవరినో సంథింగ్ సబ్జెక్టు కరెక్ట్ నువ్వు ట్రాన్స్ఫర్ చేసావు దానికి నమ్మకం పెట్టాలా నీ మీద లేకపోతే నేను చెప్తా అంటే ఎంత దగాకోరు మోసం ప్రభుత్వం అంటే ఇది ఆటోలకు 10,000 ఇస్తామన్నారు ఐఎమ్ టెలింగ్ నేను చెప్తున్నా మొత్తం ఈ రాష్ట్రంలో రిజిస్టర్డ్ ఆటోలు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తిరుగుతున్నాయి 1,34,000 కాదని చెప్పండి 1,34,000 రిజిస్టర్డ్ ఆటోలకు ఇస్తున్నటువంటి స్కీమ్ ని నువ్వు అందరికి ఇచ్చినట్టుగా అది పెద్ద స్కీమ్ అన్నట్టుగా మొత్తం అంతా కలిపితే ఎంత అండి 130 స్కీమ్ వాల్యూ ఇస్ 134 crores 134 crores దాని వాల్యూ కాపు మహిళలకి లేదు బీసీ మహిళలకి 45 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరికీ నేను డబ్బులు ఇస్తానని చెప్పావు కాపు మహిళలకి నువ్వు ఇస్తున్న సంఖ్య ఎంత అంటే 3,20,000 రూపాయలు అదే ఉందా కాపు మహిళలు అంతమందే ఉన్నారా నువ్వు 15,000-14,000 రూపాయలు దాని బడ్జెట్ ఎంత దాని అలొకేషన్ ఎంత అంత కలిపి 200 కోట్ల రూపాయలు లేకపోతే నాయి బ్రాహ్మణులకు సంబంధించినటువంటి సోదరులకి
పదివేల రూపాయలు పన్నెండు వేల రూపాయలు ఏదో ఇస్తారని చెప్పేసి లెక్కలు తీస్తే మరి అలా అనుకుంటే అమ్మఒడిలో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే కాదు కాదు దానికి కనీసం ఒక మూడు ఐదు ఆరు వేల కోట్ల రూపాయలు అలకేషన్ ఉంది. నేను చెప్తున్నది సింపుల్, నూట ముప్పై కోట్లు ఇచ్చి పెద్ద పథకంగా ముప్పై రెండు వేల నాయి బ్రాహ్మణ సోదరులకి ముప్పై రెండు వేల మంది అండి, రాష్ట్రంలో కేవలం ముప్పై రెండు వేల మందికి ఇస్తున్నటువంటి పథకాన్ని మొత్తం నాయి బ్రాహ్మణ సోదరులకి ఇచ్చినట్టుగా, లేకపోతే చిన్న చిన్న మొత్తం బడ్జెట్ అంతా కలిపితే ముప్పై రెండు కోట్లు అండి, జస్ట్ 32 crores. కానీ కానీ పేపర్ అడ్వర్టైజ్మెంట్, ఐఎమ్ టెలింగ్, పేపర్ అడ్వర్టైజ్మెంటే కంటే కూడా తక్కువ వాల్యూతో ఉన్నటువంటి స్కీములు రాష్ట్రంలో కొన్ని బొచ్చడున్నాయి, వాటికి వాటికి పెద్ద పబ్లిసిటీ, మొత్తం ఆ కులాలకేదో చేసేసినట్టు, ఆ కులాలకేదో సాధించేసినట్టు, ఆ కులాల జీవితాల్లో వీళ్ళేదో వెలుగులు నింపేసినట్టు, గత ప్రభుత్వాలు ఏమీ చేయనట్టు. ఏమో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం గురించే మాట్లాడడం లేదు, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఏ కులానికి ఏ ఏ ప్రభుత్వం వచ్చినా అది కాంగ్రెసా ఇంకోట ఎక్సా వైఆ జెడ్డా కాదు, అంటే ఏ కులానికి ఏ ఏ సామాజికంగా ఆర్థికంగా వాళ్ళు వెనుకబడతారని పోగొట్టడానికి ఏ ప్రభుత్వాలు కృషి చేయలేదంటారా? కృషి చేసే క్రమంలో పర్సెంటేజ్ తేడా ఉండొచ్చు.